ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినంగా ప్రపంచ క్రైస్తవులు భావిస్తూ అందరూ ఆయా సంఘాలలోకి వెళ్ళి వారు తండ్రిని దేవుని ఆరాధిస్తున్నారు ఈ యొక్క దినం యొక్క ప్రాధాన్యత అందరికీ తెలిసిందే ఈ రోజు యేసు ప్రభువుల వారు మరణించి మూడవ దినమున తిరిగి లేచినటువంటి ఈస్టర్ దినముగా అందరూ భావిస్తూ ఉన్నారు మంచిది యేసు ప్రభువుల వారు మరణించి మూడవ దినమున తిరిగి లేకపోతే మానవాళికి రక్షణ లేదు ఆయన తిరిగి లేపబడడాన్ని బట్టే ఈ రోజు మనమంతా ఇక్కడ చేరాం ఎందుకనగా యేసు తిరిగి లేపబడకపోతే మనకు రక్షణ లేదు కనుక ఈ రోజు ఈస్టర్ యొక్క పర్వదినాన్ని పురస్కరించుకొని బైబిల్లో నుంచి కొన్ని ప్రత్యేకమైనటువంటి మాటలను గురించి మనం ఆలోచన చేద్దాం ఇక ఈస్టర్ అనేటువంటి పండుగ గత శుక్రవారము గుడ్ ఫ్రైడే అందరూ ఆచరించారు గత ఆదివారం మట్టల ఆదివారం అని పామ్ సండే అని దాన్ని కూడా ఆచరించారు ఇక ఈరోజు క్రైస్తవ సమాజంలో ఈ యొక్క రోజును మరి యొక్క దినముగా కూడా దీన్ని పిలుస్తూ ఉన్నారు దీనినే సమాధుల పండుగ అని కూడా పిలుస్తారు క్రైస్తవ సహోదరిలో ఉన్నటువంటి ఒక అలవాటు ఏందనగా ఈ ఈస్టర్ దినాన ఉదయకాలంన శ్మశానానికి సమాధుల తోటకు వెళ్ళి వారి బంధువులు వారి తల్లిదండ్రులు వారి స్నేహితులు వారు ఎక్కువగా ప్రేమించే వారి యొక్క సమాధులు దగ్గరకు వెళ్ళి వాటిని శుభ్రంగా కడిగి అవసరమైతే సున్నాలు కొట్టి పూలమాలలతో అలంకరించి సుగంధ ద్రవ్యాలను వాటికి పూసి కాసేపు ప్రార్థన చేసి వచ్చే అలవాటు నేటి క్రైస్తవ సమాజంలో ఉంది ఎంతమంది ఒకవేళ ఇక్కడ ఉన్నవారు సమాధుల దగ్గరికి వెళ్ళి వారి యొక్క బంధువుల యొక్క సమాధులను అలంకరించారు వారిని జ్ఞాపకం చేసుకున్నారు నాకే తెలియదు నాకు తెలిసి ఎవరూ లేరనుకుంటారు మంచిది అవి ఆచారంగా మాత్రమే అవి పరిగణిస్తున్నారు సమాధులలో ఉండేది శవం కుళ్ళిపోయిన శవం అక్కడికి వెళ్ళినంత మాత్రాన వారి దగ్గరకు పోయినట్టు ఎంత మాత్రమునూ కాదు ఎందుకు ఈ యొక్క ఆచారం నేడు క్రైస్తవ సమాజంలో బలంగా వచ్చింది అంటే పాత నిబంధన కాలంలో పితరులు ఎవరైనా వారి యొక్క పితరులు బంధువులు చనిపోయిన తరువాత ప్రతి సంవత్సరం వాళ్ళు సమాధుల దగ్గరికి వెళ్ళి సుగంధ ద్రవ్యాలను పూసి పూలమాలతో అలంకరించినట్లుగా ఎక్కడా మనం బైబిల్లో చూడం మరి ఎందుకు ఈనాడు క్రైస్తవ సమాజం ఈ ఆచారాన్ని చేస్తున్నారంటే అది క్రొత్త నిబంధన గ్రంథములో నుంచి ఇది ఆరంభమైంది ప్రేమైన వాళ్ళరా అది యేసుతోనే ఆరంభమైంది యేసు ప్రభువుల వారు మరణించి మూడవ దినమున తిరిగి లేచిన తరువాత ఆ యొక్క ఆదివారమును తెల్లవారుచుండగా మనం ఇందాక చదువుకున్న రీతిగా ఈ యొక్క మగ్దలేని మరియ వేరొక మరియ వీరు సమాధి దగ్గరకు యేసు ప్రభుల వారి యొక్క సమాధి దగ్గరకు వచ్చి సుగంధ ద్రవ్యాలు చేత పట్టుకొని అవి దానికి పుయ్యాలన్న ఉద్దేశంతో వారు వచ్చారు కానీ ఏ ఉద్దేశంతో అయితే వారు సమాధి దగ్గరకు వచ్చారో ఆ ఉద్దేశము వారికి నెరవేరలేదు ఎందుకు ఈ రోజుల్లో ఇలాంటి ఆచారాలు చేస్తున్నారు దేన్ని ఆధారం చేసుకుని పండుగ వేరు చేస్తున్నారంటే ఇదిగో చనిపోయినటువంటి వ్యక్తుల సమాధులకు ఈ యొక్క అలంకరణ చేయాలన్నది వారి యొక్క ఉద్దేశం సో ఎందుకు వీరు ఈ విధంగా చేస్తున్నారు అసలు ఆ చేయడం ఎంతవరకు న్యాయము అసలు సుగంధ ద్రవ్యాలు
ఎందుకు ఈ యొక్క స్త్రీలు తెచ్చారన్న విషయాన్ని మనం చూడగలిగితే, దయచేసి మార్కు సువార్త 16వ అధ్యాయము 1 నుంచి కొన్ని మాటలు మనం చదువుదాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 1 నుంచి కొన్ని మాటలు. శవానికి సహజంగా సుగంధ ద్రవ్యాలు, పూలమాలలు, రోజ్ వాటర్స్, స్ప్రే ఎందుకు కొడతారు? శవాని కోసం కాదు, శవము అది అనుభవించడానికి కాదు, ఆ శవానికి పడుతున్నటువంటి కుళ్ళు, ఆ శవము నుంచి వస్తున్నటువంటి దుర్వాసన భరించలేక మన కోసమే ఆ యొక్క స్ప్రే కానివ్వండి, రోజ్ వాటర్ కానివ్వండి, పూల మాలలు కానివ్వండి అమ్మి వేస్తారు. ఎందుకు? మన కోసం, మనకు దుర్వాసన రాకుండా ఉండేదాని కోసం. మంచిది. ఇక్కడ మనం యొక్క వాక్య భాగాన్ని మనం చదవగలిగితే, వారు వస్తూ ఉండగా అక్కడ ఏం జరిగింది దయచేసి ఏమన్నా చదవండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 3వ దాకా. విశ్రాంతి దినము అనగా శనివారము గడిచిపోగానే మగ్దలేని మరియు యాకోబు తల్లి అయిన మరియు సలోమియు వచ్చి ఆయనకు పుయ్య వలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందల కడనే లేచి బయలుదేరి సూర్యోదయమందు సమాధి యొద్దకు వచ్చుచుండగా. చాలు. ఇక్కడ ఈ సందర్భం మనకు అందరికీ తెలుసు. యేసుప్రభు తిరిగి లేస్తానని చెప్పాడు. కొంతమంది స్త్రీలు, మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, వీరందరూ సమాధి దగ్గరకు సుగంధ ద్రవ్యాలతో వస్తున్నారు. అనగా యూదుల ఆచార ప్రకారము శవానికి సుగంధ ద్రవ్యాలు అనగా మంచి సువాసనిచ్చే ద్రవ్యాలు పూయడం వారికి అలవాటు. ఇంతకీ ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి ప్రశ్న ఏంటనగా, ఈ స్త్రీలు సమాధి దగ్గరకు ఎందుకు వచ్చారు? ఏ కారణాన్ని బట్టి వచ్చారు? వారిలో సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి వారితో పాటు. ఈ సుగంధ ద్రవ్యాలను ఏం చేయడానికి వీరు తెచ్చుకున్నారు? ఈ రోజుల్లో సమాధుల తోటకు వెళ్ళి క్రైస్తవులు సమాధులతో పూలతో అలంకరిస్తున్నారు. వారిని శుభ్రం చేసి నీటిగా సున్నం కొడుతున్నారు. మంచిది. ఆనాడు ఈ యొక్క స్త్రీలు ఎందుకోసం అక్కడికి వచ్చారు? 3 విషయాలు మనం ఆలోచిద్దాం. మొదటిగా, సమాధికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి స్త్రీలు అక్కడికి వచ్చారా, లేక చనిపోయినటువంటి యేసు ప్రభు వారి శవానికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి ఆ స్త్రీలు అక్కడికి వచ్చారా? 3వదిగా, తిరిగి లేచినటువంటి యేసు ప్రభు వారికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి వారు వచ్చారా? 3 ప్రశ్నలు మన ముందు ఉన్నాయి. 1, సమాధికి పూయడానికి ఆ స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తెచ్చారా? 2వది, చనిపోయినటువంటి యేసు శవానికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి వారు వచ్చారా? 3వదిగా, తిరిగి లేచినటువంటి యేసు ప్రభువుకు సుగంధ ద్రవ్యాలు పూయడానికి వారు వచ్చారా అన్నది మనం ఆలోచిస్తే, ఈనాడు సమాధి పండుగలుగా చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రశ్నకు మనకు సమాధానం దొరుకుతుంది. ప్రేమైన వాళ్ళరా, ఈ మార్కు సువార్త 1:3 వచనం మన 16వ అధ్యాయం 1 నుంచి మనం చూస్తే, మొదటిగా సమాధికి వారు ఒకవేళ పూయడానికి అనుకుంటే, సమాధికి సుగంధ ద్రవ్యాలు పూసి అలంకరించాలా అన్నది వీరి యొక్క ఉద్దేశం అనుకుంటే, వారు ఏమని మాట్లాడుకుంటున్నారు అక్కడ దయచేసి చదవండి. ఆ స్త్రీలు ఏమని మాట్లాడుకుంటున్నారు? 16వ అధ్యాయము మార్కు సువార్త 1:13 వచనాలు. మగ్దలేని మరియు యాకోబు తల్లి అయిన మరియు సలోమియు వచ్చి ఆయనకు పుయ్యవలనని. ఏయనకు? ఆయన అంటే చనిపోయిన శవానికనే, లేచిన వ్యక్తికనే. చదవండి తర్వాత. సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందల కడనే లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి కొద్ది వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచురి. అంటే
మొదటి ప్రశ్న సమాధికి వీరు సుగంధ ద్రవ్యాలు పూయడానికి తీసుకొని వచ్చారు అని మనం అనుకుంటే సమాధి రాయిని మన కోసం ఎవరు పొల్లిస్తాడు అని మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు అంటే మీరు సమాధికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి రాయిని దొర్లించవలసిన అవసరం ఏముంది లేదు ఉన్న పక్షాన ఉన్న పలంగా ఆ సమాధికి సుగంధ ద్రవ్యాలు పూసి వారు అలంకరించవచ్చు ఆ రాయిని ఎవరు మన కోసం పొల్లిస్తాడు రాయి పొల్లించబడాలి లోపల ఉన్న యేసుకు పూయాలన్నది వీరి యొక్క ఉద్దేశం అనగా మొదటి ప్రశ్న మనకి ఇక్కడ ఎగిరిపోయింది సమాధికి పూయడానికి మాత్రం వారు సుగంధ ద్రవ్యాలు తీసుకురాలేదు మరి ఈనాడు క్రైస్తవులు సమాధులకి పూయడానికి పూలమాలలతో ఎందుకు వెళ్తున్నారు సమాధుల తోటకు దీనికి ఒక పేరు సమాధుల పండుగ అన్నది ఉంటుంది అక్కడ స్త్రీలు వెళ్ళింది సమాధికి పూయడానికి కాదు ఒకవేళ సమాధికి పూయడానికి అయితే రాయి పొల్లించవలసిన అవసరం లేదు సమాధికి పూసేసి వీరు పార్టీకి వీరు వచ్చేసి ఉండేవారు అలా జరగలేదు డిస్కషన్ జరుగుతుంది సమాధి నుంచి రాయిని మన కోసం ఎవడు పొర్లిస్తాడు ఎవడు పొర్లిస్తాడు అనగా సమాధికి కాదు మరి ఎవరికో పూయాలి ఒక ప్రశ్న ఎగిరిపోయింది ఇక్కడ రెండున్నాయి చనిపోయిన యేసు శవానికి పూయడానిక లేక తిరిగి లేచిన యేసుకు పూయడానిక ఈ రెండు ప్రశ్నలు ఇప్పుడు మనల్ని ఛేదిద్దాం ఇంకా మనం గమనించినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయము 1 నుంచి కొన్ని మాటలు మనం చదువుదాం యోహాను సువార్త 20వ అధ్యాయము నుంచి మనం కొన్ని మాటలు చదవగలిగితే అక్కడ 20వ అధ్యాయము 1 నుంచి ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేన మరియ పెందల కడలే సమాధి యుద్ధకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను అక్కడ మార్కు గారు ఏం రాశారు మన కోసం రాయి ఎవడు పొర్లిస్తాడని డిస్కస్ చేసుకుంటున్నారు వస్తూ ఉన్నారు ఆల్రెడీ ఇక్కడికి వీళ్ళు వచ్చేసరికి ఏం జరిగిపోయింది సమాధి రాయి పొర్లించబడింది దుర్లించబడింది అదే అక్కడ మనం చూస్తున్నాం యోహాను గారు రాస్తున్నారు తీయబడినట్టు చూచాను గనుక ఆమె పరిగెత్తుకుని పోయి సీమోను పేతున్నందుకు యేసు ప్రభువును యేసు ప్రేమించిన ఆ శిష్యుని ఎత్తుకు వచ్చి ప్రభువ సమాధిలో నుండి ఎత్తుకొని పోయి ప్రభువును ఆయన ఎక్కడ ఉంచిరో ఎరుగుమని చెప్పాను కాబట్టి పేతురు అక్కడ వారితో మాట్లాడుతుంది అంటే యేసు ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయారు అని ఈవిడ ఇక్కడ కంగారు పడి పేతురు దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెబుతుంది యేసును ఎవరు ఎత్తుకుపోయారు ఎత్తుకుపోయారు కాబట్టి వీరు యేసుకు శవానికి లేక తిరిగి లేచిన యేసుకు ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు పూయలేక పోయారు ఒకవేళ తిరిగి లేచిన యేసు అక్కడ ఉంటే ఆయనను సుగంధ ద్రవ్యాలతో వీరు అలంకరించుండేవారేమో యేసు లేరు ఒకవేళ యేసు తిరిగి లేచి ఉంటే సుగంధ ద్రవ్యాలు తిరిగి లేచిన వ్యక్తికి పూయాలని లేక పూసినట్లు పాత నిబంధన గ్రంథ చరిత్రలో మనకు ఎక్కడైనా ఉందా అంటే ఎక్కడా కనిపించదు ప్రియమైన వాళ్ళారా కనుక రెండవ ప్రశ్న కూడా మనకు ఎగిరిపోయింది తిరిగి లేచిన యేసుకు కాదు వీరు పూయాలనుకుంది సుగంధ ద్రవ్యాలు ఆయన ఎవరో ఎత్తుకుపోయారు అంటే ఎవరు ఎత్తుకుపోతారు సజీవంగా ఉన్నవాడినే చనిపోయిన వాడినే అంటే ఈయన లేచాడని మీరు నమ్మలేదు లేచారని నమ్మి ఉంటే యేసు ఎక్కడికి వెళ్ళాడో కనుక్కొని అక్కడికి వెళ్ళి ఈ సుగంధ ద్రవ్యాలు ఆయనకు పూసిండేవారు కానీ యేసుని ఎత్తుకుపోయారు ఎవరో అంటే ఆయన శవాన్ని తీసుకెళ్ళిపోయారు వీరేమనుకున్నారంటే యేసు శవంగా పడుకొని ఉంటాడేమో కాబోలు ఈయనకి సుగంధ ద్రవ్యాలు పోద్దామనుకొని వీరు సమాధి యొద్దకు వచ్చారు ప్రేమైన వాళ్ళరా వీరి యొక్క ఆశలు అడియాసలైపోయినాయి వీరి యొక్క ఆలోచనలు తారుమారైపోయినాయి కారణం ఈ యొక్క యేసు శవంగా అక్కడ లేడు శవంగా అక్కడ పడుకొని ఉంటాడేమో మనం పోద్దామనుకున్నారు వీళ్ళు యేసు తిరిగి లేచాడు కానీ వీరేమనుకున్నారు నమ్మలేదు ఆయనను ఎవరో ఎత్తుకుపోయి పోయారు ఒక దేవదూత వారికి ప్రదక్షిణమయ్యింది అయ్యా నా ప్రభువును మీరేమైనా ఎత్తుకుపోయారా ఒకవేళ ఎత్తుకుని పోయి ఉంటే నాకు ఇవ్వండి ఆయన ఎక్కడున్నాడో నాకు చెప్పండి నేను వెళ్ళి ఆయన తీసుకొచ్చుకుంటాను అని ఈవిడ అక్కడ మాట్లాడుతుంది దేవదూతతో
అప్పుడు దేవదూత ఆ స్త్రీతో చెప్పిన మాట, అమ్మ ఆయన ఎవరు ఎత్తుకొని పోలేదు, ఆయన తిరిగి లేచాడు, సజీవుడైన వారిని మీరు మృతులలో ఎందుకు వెతుకుచున్నారు? ఆయన సజీవుడు, మీరు మృతులలో ఎందుకు వెతుకుచున్నారు? సమాధులలో ఉండేది మృతులు, చనిపోయిన వారు. మీరు సమాధి దగ్గరికి ఎందుకు వచ్చారు? ఆయన మృతుడుగా ఉంటాడనే, ఆయన చచ్చిపోయి ఉంటాడనే, ఆయన తిరిగి లేవడనుకున్నారా? లేదు, ఆయన ఇక్కడ ఉండడు. ఎందుకనగా ఆయన మృతుడు కాదు, ఆయన సజీవుడు. మరి వెళ్ళి సమాజంలో వెతకండి ఆయన్ను, సజీవులలో వెతకండి ఆయన్ను. సమాధుల్లో ఉండేది చచ్చిన వారు, సమాజంలో ఉండేది చచ్చిపోయిన వారు. సమాధులలో ఉండేది చచ్చిపోయిన వారు, సమాజంలో ఉండేది బ్రతికిన వారు. బ్రతికి ఉన్న ఈయనను, సజీవుడను మృతులలో సమాధులలో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన సజీవుడు, లేచి ఉన్నాడు, అక్కడికి వెళ్ళి ఎతకండి అని దేవతతో చెప్పిందండి. అంటే ఈ యొక్క సుగంధ ద్రవ్యాలను స్త్రీలు తీసుకుని వచ్చింది తిరిగి లేచిన యేసు ప్రభువుకు పుయ్యడానికి మాత్రము కాదు, సమాధికి పుయ్యడానికి కాదు, తిరిగి లేచిన యేసుకు పుయ్యడానికి కాదు. ఇక మూడవది మనకు మిగిలినది ఒక్కటి, అదేంటది? చచ్చిపోయి ఉన్న యేసు శవానికి సుగంధ ద్రవ్యాలు పుయ్యడానికి వీరు సిద్ధపడి వచ్చారు. ఎందుకు సిద్ధపడ్డారు? యేసు ప్రభు పాతి పెట్టబడిన తరువాత సుగంధ ద్రవ్యాలు ఆయనకి పుయ్యబడలేదా? ఆయనకు సుగంధ ద్రవ్యాలు పుయ్యకుండానే ఆయన్ని సమాధిలో పెట్టారా? ఎందుకు మీరు మరలా, ఒకవేళ ఆ సుగంధ ద్రవ్యాలు పూసి యేసును సమాధిలో పెట్టుంటే మరలా ఎందుకు వీళ్ళు సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చి యేసు శవానికి పుయ్యాలనుకుంటారు? ఏంటి అందులో ఉన్నటువంటి పరమార్థాన్ని మనం ఆలోచించగలిగితే యోహాను సువార్త 20:8 వచ్చిన మనం చూద్దాం. అప్పుడు మొదట సమాధి ఎందుకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచెను, ఆయన మృతుల నుండి లేచుట అగత్యమని లేఖనము వారికి ఇంకా గ్రహింపరయిరి. ఆయన లేస్తాడన్న సంగతిని వారు గ్రహించలేదు. ప్రియమైన వాళ్ళను, వారు దాన్ని నమ్మలేదు ఆయన చెప్పినటువంటి మాట. లూకాసు వార్త 23:1, లూకాసు వార్త 23:52 52 కొన్ని మాటలు చూద్దాం, 56 దాకా. లూకాసు వార్త 23:52 చదువుదాం. అతడు పిలాతు నద్దుకు వెళ్ళి, అనగా 50 చదివితే మనకు బాగా అర్థమవుతుంది, 50 అరిమతయ అను యొక్క యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపును ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనను వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండెడువాడు. అతడు పిలాతు నద్దుకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని దానిని క్రిందకు దించి సన్నపు నార బట్టతో చుట్టి తొలచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకు ముందెప్పుడును ఉంచబడలేదు. చూసారా, ఇక్కడ జరిగిన సంఘటన మనం ఆలోచిద్దాం. అరిమత అయినటువంటి యోసేపు ఒకడు ఉన్నాడు, శిష్యుడు. ఆయన రహస్య శిష్యుడు, ఈయన దేవుని రాజ్యం కోసం ఎదురు చూసేవాడు. ఆయన నీతిమంతుడు, సజ్జనుడు అనేటువంటి మాటలకు రాయబడి ఉన్నాయి. శిలువ వేసిన సందర్భంలో ఇతను అక్కడ లేడు, కానీ చనిపోయిన తర్వాత ఆ సమాధి శవాన్ని, యేసు శవాన్ని తీసుకుని వెళ్ళడానికి, పాతి పెట్టడానికి పిలాతు నద్దుకు వెళ్ళాడు అడగడానికి. అయ్యా, ఆ యేసు ప్రభు వారి యొక్క శవం నాకు ఇప్పించండి, నేను తీసుకెళ్ళి యూదుల ఆచార ప్రకారం దాన్ని పాతి పెడతాను అన్నప్పుడు ఇతని యొక్క పెద్దరికాయని బట్టి, ఇతని యొక్క గొప్పతనాన్ని బట్టి, ఇతని యొక్క నీతిని బట్టి, మంచితనాన్ని బట్టి పిలాతు దానికి అంగీకరించి యేసు శవాన్ని పిలాతుకు అప్పగించాడు. ఇప్పుడు ఈ పిలాతు ఏం చేశాడనగా, ఆ శవానికి నారబట్టలు చుట్టి దగ్గరే ఉన్నటువంటి సమాధిలో పెట్టారు. ఇక్కడ ఒక పాయింట్ మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. యేసు ప్రభువును శవాన్ని పాతి పెట్టారా, లేక పూడ్చిపెట్టారా, లేక అలాగే పెట్టేశారా?
యూదుల ఆచార ప్రకారము ప్రాథమిక బంధన గ్రంథములో అబ్రహాము ఇస్సాకు యాకోబు ఈ మోషే ఎవరు చనిపోయినా వారి ఆచార ప్రకారము సుగంధ ద్రవ్యాలు పూసి పాతి పెట్టడం అలవాటు, పోడ్చడం, గుంట తవ్వి అందులో పెట్టి పూజ చేయడం అన్నది వారి యూదుల యొక్క ఆచారం. మరి యేసు ప్రభువును అలాగే పూడ్చిపెట్టాలి కదా, యేసు ప్రభువును అలాగే గుంట తవ్వి పాతి పెట్టాలి కదా, ఎందుకని ఒక తొలిచిన సమాధిలో ఉంచారు యేసును. ఆ తొలిచిన సమాధి ఎవరిదో కాదు, ఇప్పుడు దాకా మనం చదువుకున్నాం అరిమతయ యోసేపు అనేటువంటి అతనిది. ఈయన ఎంత గొప్పవాడంటే ఈయన బ్రతికుండగానే తన కోసం ఒక సమాధిని, రాతి సమాధిని తొలిపించుకున్నాడు. అనగా ఒక పెద్ద రాయి ఉండగా ఆ రాయిని తొలిపించుకొని హోల్ బొక్క చేసి అందులో నేను చనిపోయిన తర్వాత నా యొక్క శవాన్ని పెట్టండి తన కుటుంబ సభ్యులకు అందరికీ చెప్పి ఆయన సమాధిని తొలిపించుకున్నాడు. ఎంతముందు చూపో, ఈరోజు మన వాళ్ళు అలా చేస్తారా? చనిపోయిన తర్వాత మీరు వెళ్ళేసి గుంట తవ్వండి అంటే అరే ముందుగా గుంట తవ్వకూడదు, ఎందుకు, గుంట తవ్వితే ఏం చేస్తుందట, మనిషిని ఆశిస్తుందట, అందువల్ల శవాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టి అప్పుడే గుంట తవ్వి దాన్ని ఫ్రెష్గా అక్కడ పాతి పెడతారు. ఇది హిందువుల యొక్క ఆచారం, నేటి క్రైస్తవులు కూడా చేస్తున్నారు. ఈ అరిమతయ యోసేపు అనేటువంటి వ్యక్తి ముందుగా సమాధిని తొలిపించుకున్నాడు తన కోసం. ఈ సమాధి కూడా, ఈ సమాధి తోట ఎక్కడుందనగా యేసు ప్రభు వారు సిలువ వేసిన గొల్గొతా కొండకు సమీపంలో దగ్గరలో ఉంది. అది దగ్గరలో ఉంది ఈ యేసును ఆయన సమాధిలో పెట్టినట్లుగా మనం చూద్దాం. దాన్ని మనం కన్ను చేయగలిగితే అందులో ఎవడును అంతకుముందు ఎప్పుడూ ఉంచబడలేదు. ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దినారంభము కావచ్చును. అప్పుడు గలలే నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని, ఆయన ద్రేహము ఎలాగుండునో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను, పరిమళ తైలములను సిద్ధపరచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. జాగ్రత్తగా ఈ యొక్క వచనామాన్ని చదివితే ఇక్కడే మనకు సమాధానం దొరుకుతుంది. అదిగో యేసు ప్రభు నారబట్ట మాత్రమే చుట్టారు, సుగంధ ద్రవ్యాలు ఆయనకు పొయ్యలేదు. ఆయనకు పొయ్యలేదు సుగంధ ద్రవ్యాలు. ఈ స్త్రీలు వచ్చారు, ఎందుకు వచ్చారు అక్కడే మనం చదివాం. ఆ సమాధిని, ఆయన దేహము ఎలా ఉంచబడెను చూచి. ఎలా ఉంచబడింది సమాధిలో, ఎలా పెట్టేశారు, నారబట్ట చుట్టారా, సుగంధ ద్రవ్యాలు పూసారా, లేక అలాగే పాతి అలాగే పెట్టేశారా, ఎలాగు సమాధి ఎలాగుందో, ఆయన దేహము ఎలాగుందో చూడ్డానికి ఈ స్త్రీలు వచ్చారు. వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. వెళ్ళేం చేశారు, వెళ్ళేం చేశారండి, సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచుకున్నారట. ఎందుకు, ఆల్రెడీ సమాధిలో పెట్టిన వ్యక్తికి సుగంధ ద్రవ్యాలు ఎందుకు సిద్ధపరచుకున్నారు వీళ్ళు, అక్కడే మనం చదువుతాం. తిరిగి వెళ్ళి వాడు వెళ్ళిపోయారు. అప్పుడు గాలి నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి సమాధిని, ఆయన దేహమును ఎలాగుండునో చూచారు, తిరిగి వెళ్ళిపోయారు వాళ్ళ ఇళ్లకు. వెళ్ళేం చేశారనగా సుగంధ ద్రవ్యములను, పరిమళ తైలమును సిద్ధపరచారు, రెడీ చేసుకున్నారు. మనకు మాదిరిగా రెడీమేడ్ షాపుల్లో ఉండవు. మనమైతే పోయి బాడీ స్ప్రే ఒకటి ఇవ్వండి, లేదంటే క్లాత్ స్ప్రే ఒకటి ఇవ్వండి కొనుక్కుంటాం. ఫస్ట్ మనం కొట్టేసుకుంటాం స్ప్రే, చక్కగా శవానికి పూలమాలు వేస్తాం. ఆ రోజు వారు తయారు చేసుకోవాలి, సిద్ధపరచుకోవాలి. ఒక శవానికి పూయాలి అంటే వీరు సిద్ధపరచుకున్నారు. సిద్ధపరిచిన వారు శవానికి పూయాలి కదా, యేసు శవానికి. మరి ఎందుకు పూయలేదు యేసు శవానికి, ఎందుకు పూయలేదు? విశ్రాంతి దినము ఆరంభమవుతుంది. సుమారు 3 గంటల సమయంలో యేసు వారు చనిపోయారు. చీకటి పడుతుంది, సాయంత్రం 6 గంటలు అవుతుంది. యూదుల క్యాలెండర్ ప్రకారము వారికి దిన ఆరంభము సాయంకాలము 6 గంటల నుంచి ప్రారంభమవుతుంది. అందుకే ఆదికాండం 1వ అధ్యాయంలో కూడా ఆయన సృష్టిని చేసేటప్పుడు సాయంకాల అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినం ఆయను. మనకు పగలతో ప్రారంభమవుతుంది, పగలు రాత్రి అంటాం మనం. వారికి అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినం, దీనికి సాయంత్రం 6 గంటల నుంచి తిరిగి మరలా సాయంత్రం 6 గంటల వరకు దినము ప్రారంభమవుతుంది. శుక్రవారం యేసు ప్రభువారు మరణించారు, ఇక 6 గంటలైపోతుంది.
విశ్రాంతి దినం అనగా శనివారం ప్రారంభమవుతుంది. మోషే ధర్మశాస్త్రం ప్రకారము విశ్రాంతి దినమున వీరు ఏ పని చేయకూడదు, కనీసం వంట కూడా వండకూడదు, కేవలం తినాలి. అందుకే వీరు శుక్రవారమే శనివారం తినవలసిన ఆహార పదార్థాలను సిద్ధపరుచుకొని ఆ రోజుగా ఏ పని చేయరు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా వారు ఆచరిస్తారు, ఏ పని చేయరు. కనీసం ఇళ్లలో ఉన్న పశువులు కానీ గొర్రెలు కానీ పనివారు కానీ వీరు కానీ ఏ పని కూడా చేయకూడదు. నడవగలిగినంత దూరం మాత్రమే వీరు నడవాలి. భోజనము కూడా సిద్ధపరచుకోకూడదు. ఇది మోషే ధర్మశాస్త్ర ప్రకారం చట్టం. సో ఇక్కడ అలాంటిది చట్టము ఉన్నప్పుడు యేసు ప్రభువును 6 గంటలు దాటిందంటే ఇక శవాన్ని కూడా పాతి పెట్టకూడదు. పోనీ 6 గంటలు ఏమైతే శవాన్ని పాతి పెట్టకూడదు, మంచిదే. చచ్చిపోయిన శవం ఒకవేళ సిలువ మీద ఉండొచ్చు అంటే అలాగూ కూడా ఉండకూడదు. చూస్తారు చచ్చాడా లేదా, చావకుంటే కాళ్ళు చేతులు కొట్టేయాలి. ఒక సైనికుడు వచ్చాడు, మొదటి దొంగను చూశాడు, వాడు చచ్చిపోలేదు, కాళ్ళు ఎరగొట్టాడు, చచ్చాడు. రెండో దొంగ దగ్గరకు వచ్చాడు, వాడిని చూశాడు, వాడు బ్రతికే ఉన్నాడు, కాళ్ళు ఎరగొట్టాడు, చచ్చాడు. యేసుప్రభు దగ్గరకు వచ్చాడు, చూస్తే చచ్చిపోయి ఉన్నాడు. బల్లెము తీసుకుని డొక్కలో పొడిచాడు, నీరు రక్తము వచ్చేసింది. ఇక లేదు, చచ్చిపోయిన వ్యక్తి నుంచి నీరు రక్తం వస్తుందా అని శాస్త్రవేత్తలు ఈ మధ్య నాస్తికులు అనబడేటువంటి వారు దీన్ని చాలా సమస్యగా పరిగణలోనికి తీసుకుని వచ్చారు. అకార్డింగ్ టు మెడికల్ టర్మ్స్లో సుమారు 1/2 గంట సేపు చనిపోయిన శవము నుంచి ఆ రక్తము కానివ్వండి లేక ఆ యొక్క పస దాన్ని నీరు అంటారు అది బయటికి స్రవిస్తుంది. యేసు ప్రభు వారు కూడా అప్పుడే చనిపోయారు. అందువలననే బల్లెపుతో పోటు పొడవగానే అక్కడ రక్తము నీరు వచ్చాయి. అవి చనిపోయాడు అనడానికి సాక్ష్యముగా ఉంటున్నాయి ప్రియమైన వాళ్ళ. ఇక యేసు చనిపోయాడు, కాళ్ళు విరగొట్టవలసిన అవసరం లేదు. ఇది ప్రవచనం. ఆల్రెడీ ప్రవచనాలు ఉన్నాయి. ఆయన ఎముక విరగబడదు, ఆయన ఎముక విరగొట్టబడదు. చనిపోకపోతే విరగొట్టబడాలి, చనిపోతే విరగొట్టవలసిన అవసరం ఏమున్నది. ఇక చనిపోయాడు, యేసు శవాన్ని దించారు. సుమారు 5, 5:30, 6 కావస్తుంది. ఇక శవాన్ని 6 గంటలు దాటితే పూడ్చిపెట్టకూడదు, ఏ పని చేయకూడదు. అందుకే మనవాళ్ళు కూడా ఆయా గ్రామాలలో 6 గంటలు దాటిందంటే శవాన్ని తీయరు, అలాగే ఉంచేస్తారు. ఎందుకు? అరిష్టమాట, ఏదో నష్టమాట ఆ ఊరికి. 6 గంటలు దాటితే శవాన్ని తీయనీరు, సమాధి చేయనివ్వరు, అలాగే ఉంచుతారు, పక్క రోజు చేస్తారు. ఇక్కడి నుంచి ఆచారం వచ్చింది కాబోలు. సో యేసు ప్రభువును ఇక అక్కడ టైం లేదు, ఆయన పాతి పెట్టేయాలి. పాతి పెట్టాలంటే అది పద్ధతి ప్రకారం పాతి పెట్టాలి. నార బట్టలు చుట్టాలి, సుగంధ ద్రవ్యాలు పుయ్యాలి, గుంట తవ్వాలి, పూడ్చి పెట్టాలి. ఇంత సమయం లేదు. ఇప్పుడేం చేయాలి, ఇప్పుడేం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ అరిమతయ యోసేపు అనేటువంటి వ్యక్తి కేవలం నారబట్ట మాత్రమే యేసు శవానికి చుట్టి అతను తొలిపించుకున్న సమాధి ఆ సిలువకు దగ్గరలో ఉండటం బట్టి హడావుడిగా ఆ యేసును అక్కడ పెట్టేశారు, రాయి దొల్లించేశారు. ఈ విషయాన్ని స్త్రీలు చూశారు. స్త్రీలు చూశారు, అయ్యో నా యేసు శవాన్ని పద్ధతి ప్రకారం పాతి పెట్టబడలేదే. యూదుల ఆచార ప్రకారము సుగంధ ద్రవ్యాలు ఆయనకు పుయ్యకుండా ఆయన పాతి పెట్టబడ్డాడే, ఉంచబడ్డాడే. సో మనం ఏం చేయాలి? రేపు విశ్రాంతి దినం, మనం పని చేయకూడదు. కనుక ఇప్పుడే సుగంధ ద్రవ్యాలను సిద్ధపరచుకుందాం. ఇక విశ్రాంతి దినం దాటిపోగానే ఏమొస్తుంది? ఆదివారం వస్తుంది. ఆదివారం ఉదయాన్నే మనం వెళ్ళి ఏం చేయాలి? యేసు శవానికి సుగంధ ద్రవ్యాలు పూసి మరలా ఆ శవాన్ని అక్కడి నుంచి తీసి మరలా యూదుల ఆచార ప్రకారము గుంట తీసి అందులో పాతి పెట్టాలన్నదే ఈ యొక్క స్త్రీల యొక్క ఉద్దేశం. ప్రేమైన వాళ్ళరా, ఇది వీరి యొక్క ఉద్దేశం. ఆ యొక్క శవానికి పోయాలని వీరు సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చారు. సమాధికి పోయడానికి కాదు, తిరిగి లేచిన యేసుకు పోయడానికి కాదు, చనిపోయిన యేసు శవానికి సుగంధ ద్రవ్యాలు పూసి వారి ఆచార ప్రకారము వారి స్వయం తృప్తి కోసం, వారి యొక్క సాటిస్ఫాక్షన్ కోసం సుగంధ ద్రవ్యాలు పుయ్యకనే ఆయన్ని పాతి పెట్టేశారు. ఒక అనాది శవముగా, ఒక లేకుంటే ఒక ఎవడో అనామకుడుగా ఆయన్ని పాతి పెట్టకూడదు అన్న ఉద్దేశంతో వీరు ఏం చేశారనగా, యేసు శవానికి
సుగంధ ద్రవ్యాలు పుయ్యాలని వీరు సుగంధ ద్రవ్యాలు తీసుకుని వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకా మనం గమనించినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 40 నుంచి చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 40 నుంచి కొన్ని మాటలు చూద్దాం. అంతట వారు యేసు దేహమును ఎత్తుకుని వచ్చి యూదులు పాతి పెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యము దానికి పూసి నారబట్టలు చుట్టిరి ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడి కొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదుల సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. పూసారు సుగంధ ద్రవ్యాలు. ఎంతవరకు పూసారంటే హడావుడిగా పూసారు, నారబట్టలు చుట్టారు. అంటే యూదుల ఆచార ప్రకారము సంపూర్ణంగా ఆయనకు చేయవలసిన కార్యక్రమాలన్నీ వీరు చేయలేకపోయారు. ఇక పూర్తిగా ఆ కార్యక్రమాన్ని చేయాలి. హడావుడిగా ఆయన్ని పాతి పెట్టడం ఏంటి? ఏదో కొద్దిగా సుగంధ ద్రవ్యాలు పూసి నారబట్ట చుట్టి ఆయన అక్కడ పెట్టడం ఏంటి అన్న ఉద్దేశంతో దగ్గరలో ఉన్నటువంటి అరిమతి యోసేపు సమాధి అక్కడే ఉంది. లేకపోతే యేసును అక్కడ పూడ్చడానికి వీల్లేదు. ఆయన ఎక్కడో నియమించబడిన సమాధి దగ్గర ఆయన పూడ్చాలి. సమయం లేదు, హడావుడి అయిపోయింది. అందుకోసం అరిమతయ యోసేపు యేసుప్రభు యొక్క శవానికి తాత్కాలికంగా టెంపరీగా వారి వద్ద ఉన్నటువంటి అదిగో కొద్దిగా సుగంధ ద్రవ్యాలు పూసి నారబట్టలు చుట్టి యేసును హడావుడిగా 6 గంటల లోపలే ఆ యొక్క అరిమతయ యోసేపు యొక్క సమాధిలో పెట్టేశారు. అయిపోయింది. ఈ స్త్రీలు వీరు బాధతో వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళి సుగంధ ద్రవ్యాలను సిద్ధపరచుకున్నారు, రెడీ చేసుకున్నారు. ఎందుకనగా శనివారమే సిద్ధపరచుకోవచ్చు కదా, శనివారం పని చేయకూడదు కనుక. మరి ఆదివారం ఉదయాన్నే వెళ్ళిపోవాలి సమాధి దగ్గరకు. ఉదయాన్నే వెళ్ళిపోవాలంటే మీరు శుక్రవారమే సిద్ధపరచుకోవాలి. శుక్రవారమే సుగంధ ద్రవ్యాలను సిద్ధపరచుకున్నారు, శనివారం గమ్ముగా ఇంట్లో కూర్చున్నారు, భోజనం చేశారు. ఆదివారం తెల్లవారక ముందే సుగంధ ద్రవ్యాలు చేత పట్టుకొని యేసు శవానికి పోయడానికి వారు వెళ్ళారు. కానీ యేసు అక్కడ లేడు. ప్రియమైన వారలారా, మత్తయి సువార్త 27వ అధ్యాయం 59-60 మత్తయి సువార్త 27వ అధ్యాయము 59-60 వచ్చిన మనం చూద్దాం. యేసు శిష్యుడుగానున్న అరిమతయ్య యోసేపును ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నద్దుకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దాని అతనికి అప్పగింప నాకాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొల్లించి వెళ్ళిపోయెను. మద్దలైన మరియు వేరొక మరియు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుని ఉండిరి చూస్తా ఉన్నారు. ఆయన్ని సమాధిలో పెడుతూ ఉంటే మద్దలైన మరియ వేరొక మరియ చూస్తూ ఉన్నారు. యేసుని ఎలాగా పాటి పెడుతున్నారు, ఎలాగా సమాధి చేస్తున్నారు, ఆచార ప్రకారం చేస్తున్నారా లేదా అన్నది వారు గమనిస్తూ ఉన్నారు. మరునాడు అనగా సిద్ధపరచు దినము వరకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిశీలను పిలాతునొద్దు కూడి వచ్చాయా. ఆ వంచుకు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచేదనని చెప్పాను. ఇక్కడ వీరు ఆ యొక్క సమాధిలో పెట్టిన తర్వాత వీరు పిలాతునొద్దుకు వెళ్ళారు. అయ్యా ఆయన బ్రతుకున్నప్పుడు నేను లేస్తానని చెప్పాడయ్యా. ఒకవేళ శిష్యులే ఆయన్ని ఎత్తుకుని పోయి ఆయన లేచాడు అని వారికి చెప్తారు. కనుక మీరేం చేయాలి, ఆ సమాధిని మీరు దాన్ని సీల్ వేయాలి, దాన్ని భద్రంగా దాన్ని పెట్టాలి, ఆయన లేస్తాడో లేదో చూద్దామని చెప్పినప్పుడు పిలాతు సైనికులను పంపించి ఆ యొక్క సమాధికి సీల్ వేసి అక్కడ రోమా సైనికులను అక్కడ కాపలా పెట్టారు. ఆ తర్వాత అక్కడ కాపలా కాచారండి. ఆ తర్వాత జరిగిన సంఘటన అందరికీ తెలుసు. దేవదూతలు వచ్చాయి, ఆ యొక్క సైనికుల యొక్క కళ్ళు కనిపించకుండా పోయినాయి, వారు పడిపోయినారు. ఆ తర్వాత యేసు సజీవుడై లేచిన సంగతి మనకందరికీ తెలుసు. ప్రేమైన వాళ్ళ ఇక్కడ ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు తాత్కాలికంగా హడావుడిగా సమాధిలో పెట్టినటువంటి యేసు శవానికి
తీసి మరలా ఆ శవానికి అవన్నీ పూసి వారు దానిని చేయాలని వచ్చారు. ఎందుకు కారణం ఏంటనగా, నెంబర్ వన్, విశ్రాంతి దినము అదిగో ఆరంభమవుతుంది కనుక వారు హడావుడిగా చేశారు. యేసుప్రభు యొక్క శవాన్ని ఎందుకు పూడ్చిపెట్టలేదు? శవము పూడ్చిపెడితే అది కుళ్ళు పడుతుంది, శవం పూడ్చిపెడితే అది కుళ్ళు పట్టిపోతుంది, ఆ యొక్క మట్టి దాన్ని తినేస్తుంది, దుర్వాసన కొడుతుంది. కానీ యేసుప్రభు గురించి ప్రవచనాలు దావీదు గారు ఏం చెప్పారు? ఆయన కుళ్ళు పట్టదు. ఎందుకు యేసును పూడ్చలేదు? యూదుల ఆచార ప్రకారము రాతి సమాధిలో ఎందుకు పెట్టారు అనగా ఇవి ప్రవచన నెరవేర్పు. ఆయన శవము కుళ్ళు పట్టకూడదని యెషయా గారు 53:9 వ్రాయబడింది. యెషయా గ్రంథము 53:9 ఆయన వేరొక సమాధిలో పెట్టబడతాడని వ్రాయబడింది. యెషయా గ్రంథము 53:9 అతని మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. ధనవంతుడు అనగా ఈయనే అరిమతయ్య యోసేపు. అంటే ముందుగా ప్రవచనాలు ప్రవచించారు భక్తులు, యేసు ప్రభు గురించి ప్రవచనాలు ఉన్నాయి కనుక ప్రవచనము యొక్క నెరవేర్పు ప్రకారము యేసు ప్రభు చనిపోవడము, ఆయన 6 గంటలు సమీపించబడము, ఆయన సమాధి చేయబడడానికి సమయం లేకపోవడము, ప్రక్క రోజు విశ్రాంతి దినము ఆరంభమవడము, ఇవన్నీ ప్రవచన నెరవేర్పు కోసమే ఇవి పక్కాగా ప్లాన్ ప్రకారంగా ఇవి జరుగుతున్నాయి. ఎందుకు ఆయనను సరిగా పూడ్చలేదంటే విశ్రాంతి దినం ఆరంభమైపోతుంది. ఒకవేళ వీరికి సమయం ఉంటే యేసును ఏం చేసిండేవాళ్ళు? సుగంధ ద్రవ్యాలు పూసి గుంట తీసి పాతి పెట్టుండేవారు. పాతి పెట్టుంటే ఆయన శవము కుళ్ళు పట్టుండేది, అప్పుడు ప్రవచనము నిరర్థకమైపోయి ఉండేది. ఇదిగో ఇక్కడ ఆయన వేరొక సమాధిలో పెట్టబడను, వేరొకరి ధనవంతుని సమాధిలో పెట్టబడినటువంటి ప్రవచనము నెరవేరాలి అంటే ఈ యొక్క అరిమతయ్యోసేపు అనేటువంటి ఆ యొక్క ధనవంతుని సమాధిలో తన పెట్టబడాలి అంటే సమయం అయిపోవాలి, ఈ సమాధి సిలువకు దగ్గరలోనే ఉండాలి. ఇవన్నీ ప్రవచన నెరవేర్పు ప్రియమైన వాళ్ళరా, ఆయన శవము కుళ్ళు పట్టకూడదు. అపొస్తల కార్యములు 2:31 చూడండి. అపొస్తల కార్యములు 2:31 క్రీస్తు పాతాళములో విడువబడలేనది లేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాడు. ఆయన శవము కుళ్ళు పట్టకూడదు. శవము కుళ్ళు పట్టకూడదంటే ఆయనను యూదుల ఆచార ప్రకారము భూమిలో తవ్వి పాతి పెట్టకూడదు, ఒక రాతి సమాధిలో అలాగే పెట్టబడాలి. సో ఈ కారణాల చేత యేసు ప్రభు యొక్క శవాన్ని పాతి పెట్టబడకుండా ఆయన తిరిగి లేచినట్లుగా మనము చూడగలం ప్రియమైన వాళ్ళ. కనుక ఇక్కడ మనం 3 పాయింట్లు ఆలోచించాం. సుగంధ ద్రవ్యాలు నేడు సమాధుల పండుగ అని చెప్పి సమాధులలో మృతుల దగ్గర వెళుతున్నటువంటి వీరు ఇంతకీ ఎవరికి యొక్క సుగంధ ద్రవ్యాలు పూస్తానికి వెళ్తున్నారు? ఈరోజు సమాధి పూయడానికి వెళ్తున్నారు. ఆనాడు స్త్రీలు యేసు ప్రభు యొక్క శవానికి పూయడానికి వెళ్ళారు, సమాధికి కాదు, తిరిగి లేచిన యేసుకు కాదు. ఎందుకు యేసు ప్రభు శవానికి పూయడానికి వీళ్ళు వెళ్ళారంటే ఆయన సక్రమంగా సమాధి చేయబడలేదు, సమయం లేదు కనుక, విశ్రాంతి దినం ఆరంభమవుతుంది కనుక, శవాన్ని పాతి పెట్టకూడదు కనుక హడావుడిగా నారబట్టలు చుట్టి కొద్దిగా సుగంధ ద్రవ్యాలు పూసి అక్కడ పాతి పెట్టకుండా ఒక సమాధిలో పెట్టారు మాత్రమే. ఆ తరువాత తీరిగ్గా ఆదివారం ఉదయము ఆ యేసు శవానికి అవన్నీ పూసి మరలా పాతి పెట్టాలా అన్నది వీరి యొక్క ఉద్దేశముగా ఉన్నది ప్రియమైన వాళ్ళ. కనుక సజీవుడైన వాణిని మీరు మృతులలో ఎందుకు వెతుకుచున్నారు? యేసు లేచాడు, ఆయన సజీవుడు, మృతులలో లేడు ఆయన. ఈనాడు చాలామంది మృతులలో దేవుణ్ణి వెతుకుతున్నారు, చాలామంది మృతులలో సమాధుల దగ్గరికి వెళ్ళి వారి సమాధులకు
పొయ్యాలని అక్కడ వారు ఉన్నారని వారి బంధువులు ఉన్నారని వీరు భావిస్తున్నారు. వారు లేరు, ఎక్కడో చనిపోయి వారి ఆత్మలు పాతాళంలో ఉన్నాయి. మరి ఈనాడు ఎందుకు వెళ్ళుతున్నారు? ఈ యొక్క ఈస్టర్ మంచి ఎండల్లో వచ్చింది కదా, గుడ్ ఫ్రైడే ఈస్టర్. ఇప్పుడు ఏప్రిల్ 5వ తేదీ, ఈరోజు ఈస్టర్. పోయిన సంవత్సరం 14 15 వచ్చిందండి. కానీ యేసు ప్రభువులు వారు చనిపోయింది ఎప్పుడో తెలుసా? ఈ ఎండల కాలంలో కాదు, చలికాలంలో ఆయన చనిపోయాడు. చలికాలంలో ఎలా చెప్పగలమనగా, యేసు ప్రభును సిలువ వేయడానికి తీసుకెళ్ళి వెళ్ళినప్పుడు పేతురు ఒక దగ్గర కొంతమంది చలి కాచుకుంటూ ఉంటే అక్కడ ఈయన పేతురు గారు వెళ్ళి ఆ మంట దగ్గర కూర్చొని చలి కాచుకుంటున్నాడు. చలి ఎప్పుడు కాచుకుంటారు? ఎండాకాలంలోనా, వర్షాకాలంలోనా, మంచు కాలంలోనా? చలికాలంలో, మంచు కాలంలో. ఈ కాలంలో చల్లగా ఉంటుంది కనుక వెచ్చదనం కోసం వీరు అక్కడ చలి కాచుకుంటున్నారు. కానీ ఈరోజు మనం ఈస్టర్గా ఆచరించే, గుడ్ ఫ్రైడేగా ఆచరించేది ఎప్పుడు? మంచి ఎండల సీజన్లో. అంటే బైబుల్కి వీరు చేసేదానికి పక్క వ్యతిరేకంగా ఉందన్నమాట. యోహాను సువార్త 18వ అధ్యాయం 18వ వచనం చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు చలి వేయుచున్నందున దాసులను బంట్రోతులను మంట వేసి చలి కాచుకొనుచు. అప్పుడు చలేస్తుందంట, చలి చలిగా ఉందట వారికి. ఇప్పుడు చలిగా ఉంటే ఏం చేయాలి? అప్పుడు చలి వేయుచున్నందున దాసులను బంట్రోతులను మంట వేసి చలి కాచుకొనుచుండగా పేతురును వారితో కూడా నిలబడి చలి కాచుకొనుచుండెను. అనగా యేసు ప్రభు వారు చనిపోయింది చలికాలంలో. ఈరోజు మనం ఆచరించే గుడ్ ఫ్రైడే ఈస్టరు ఎండాకాలంలో. అనగా బైబిల్లో ఉన్నది మేము చేయము, వ్యతిరేకంగా మేము చేస్తాం. ఈరోజు చాలామంది కొత్త కొత్త చీరలు కట్టుకొచ్చారు, కొత్త కొత్త బట్టలు వేసుకొచ్చారు. ఎందుకంటే పండగ ఈస్టర్ చాలామంది ఆచరిస్తున్నారు. పండగ యేసు లేచాడు, లేచినాడురా సమాధిని పాటలు పాడుకుంటున్నారు. మంచిదే, ఆయన లేచాడు, మరి నువ్వు లేవే? నువ్వు కూడా లేయి. లేయి ఎక్కడి నుంచి? పాపము శాపం అనే సమాధిలో కూరుకుపోయి ఉన్నావు. నీవు కూడా ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నావు. నీవు చచ్చిపోయి ఉండి ఆయన లేచాడని నువ్వు సంబరపడిపోతున్నావు. నువ్వు కూడా లేయి. లెమ్ము తేజరిల్లుము నీ మీద వెలుగు ప్రకాశించినదే. నీ పాపములో శాపములో నువ్వు ఆత్మీయంగా చచ్చి ముదుడుగా ఉన్నావు. నీవు సమాధిలో ఉన్నావు. అందుకో శాస్త్రంలో పరిశీలన ఉద్దేశించి యేసు ప్రభు అన్నారు, మీరు సున్నము కొట్టిన సమాధులు. ఎలా ఉంటాయి సున్నము కొట్టిన సమాధులు? పైకి మాత్రం చక్కగా ఉంటాయి. సమాధులను పాలరాతితో నిర్మించుకుంటున్నారు. ఈరోజు అలా పోయి కపాటి పాలన దగ్గర ఉన్న సమాధుల తోట చూడండి, అంత టైల్స్ వేసి పాలరాతితో చక్కగా సమాధులు కట్టించుకుంటున్నారు. ఏం ప్రయోజనం? బ్రతుకున్నప్పుడు గిన్నెడు కూడు పెట్టరు, గిన్నెడు మంచినీళ్ళు ఎవరు వారిని చక్కగా చూడరు. కానీ చచ్చిపోయిన తర్వాత మాత్రం డబ్బులు 1000 రూపాయలు ఖర్చు పెట్టి అదిగో చక్కగా సమాధి కట్టించుకున్నాడు. ఒక కొడుకు అంటున్నాడు వాళ్ళతో, నాన్నతో, నాన్న నువ్వు చచ్చిపోవాలే కానీ నీకు పాలరాతితో నేను సమాధి కట్టిస్తున్నాను అని అంటాడు. ఒరే బతుకున్నప్పుడు గుప్పెడు అన్నం పెట్టదని నీవు చచ్చాక, లేదు నాన్న నీ సమాధి అందరి సమాధి కంటే ఎత్తుగా ఉండాలా, పాలరాతితో నీకు సమాధి కట్టిస్తాను, నీ ఫోటో కూడా అక్కడ పెడతాను అంటున్నాడు. ఈనాటి దౌర్భాగ్యమైనటువంటి కుమారులు ఎంతమంది లేరు చూడండి. సమాధి తోటలు, శ్మశానాలు పాలరాతులతో ఉద్యానవనాలుగా తయారైపోయినాయి. ఈరోజు శ్మశానాలుగా లేవు, ఉద్యానవనాలు. ఇవి హిస్టారికల్ ప్లేస్గా మారిపోయినాయి. ఈరోజు తాజ్మహల్ ఏంటి అనుకున్నారు? తాజ్మహల్ ఏంటి? సమాధి. అది సమాధి అండి. ఆ సమాధిని చూడటానికి ఈ అమాయకులు వెళుతున్నారు ఢిల్లీ ఆగ్రా. సమాధి దగ్గరికి వెళ్ళి సమాధి దగ్గర ఫోటో. ఏమండి సమాధి దగ్గర ఉన్న ఫోటో తీయించుకుంటాడా? శ్మశానానికి వెళ్ళి ఎవడైనా సమాధి దగ్గర నిలబడి ఫోటో తీయించుకుంటారా? తీయించుకుంటే వాడు పిచ్చోడు అంటారు, అంతే కదా. మరి ఎక్కడికో బీచ్ దగ్గరకు పోయి ఆ పార్కుకు పోయి ఫోటోలు తీయించుకుంటారు. కానీ ఈరోజు ఢిల్లీకి వెళ్ళి షాజహాన్ ముంతాజ్ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి నిలబడి ఫోటో తీయించుకొని, అబ్బా మేము ఢిల్లీకి వెళ్ళాం చూసావా తాజ్మహల్, అది సమాధి నాయన. అది ఏంటది సమాధి? ఈ మధ్య బీజేపీ వాళ్ళు ఒక నినాదాన్ని ప్రవేశపెట్టారు, అది ముంతాజ్ సమాధి కాదు, అది రాముని ఆలయము.
చెప్పేసి మనం పేపర్లో చదివానండి. ముంచా అది ముంతాజ్, ముంతాజ్ యొక్క సమాధి అనుకుంటున్నారా, షాజాన్ కట్టించి అనుకున్నారా? కాదు, అది రామాలయం. అది రామాలయాన్ని షాజాన్ తన భార్య పేరు పెట్టి తనగా ప్రసిద్ధి చేసుకున్నాడని వీరు అంటున్నారు. దాన్ని కూడా పడగొట్టేస్తారేమో, ఆ యొక్క బాబ్రీ మసీదును పడగొట్టేసినట్టుగా. అంతే కదా, మరి దాన్ని పడగొట్టారు, దీన్ని కూడా పడగొట్టి రామాలయం కట్టేస్తారేమో. మరి చూసారా, సమాధుల దగ్గరకు ఈనాడు వెళ్ళి ఎంతోమంది ప్రార్థనలు చేస్తున్నారు. ఏదో మృతుల దగ్గరికి వెళితే ప్రయోజనం ఏంటి? బ్రతికున్న వారి దగ్గరికి, సమాధుల్లోనికి కాదు సమాజంలోనికి వెళ్ళాలి ప్రేమైన వాళ్ళరా. యోహాను సువార్త 18:18 మనం చదివేసాం మళ్ళీ. సో అక్కడ వారు చలి కాచుకుంటూ ఉన్నారు. ఆ చలి కాచుకున్న సమయంలో యేసును సిలువ వేశారు. ఇంతకీ యేసు ప్రభువులు వారు ఎప్పుడు పుట్టారు? యేసు ప్రభు ఎప్పుడు పుట్టారమ్మా? ఎప్పుడు? ఒక్కరు మాట్లాడట్లా, మాట్లాడితే ఏమంటారని భయం. ఎప్పుడు పుట్టారు? ఎప్పుడు పుట్టారు? ఎండాకాలం, చలికాలమా? డిసెంబర్ 25 కాదా? కాదా, బతికి చేరుకోండి. డిసెంబర్ 25 అంటారేమని భయపడ్డాను అమ్మా. తెలియదు ఎప్పుడో. మొత్తానికి ఈరోజు డిస్టర్బెన్స్ చేస్తున్నారేంటి అందరు, 25 పుట్టేశారని. మరి డిసెంబర్ చలికాలమా ఎండాకాలమా? చలికాలం. మరి చలికాలంలో డిసెంబర్ ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? అంటే గొర్రెల కాపర్లు చలి కాచుకుంటున్నారు కాబట్టి, అక్కడ చలికాలం కాబట్టి డిసెంబర్ కాబట్టి అనుకున్నారా? ఇంతకీ గొర్రెల కాపర్లు అక్కడ చలి కాచుకుంటున్నారా, మందన కాచుకుంటున్నారా? ఒకసారి బైబిల్లో చూస్తే అక్కడ వ్రాయబడింది చూద్దాం. లూకాసు వార్త 2:8 దయచేసి చదవండి గట్టిగా. ఆ దేశంలో కొందరు గొర్రెల